అల్లాలు కూడా రాని వీఆర్ఓలతో ఎలా పరిచయించుకోవాలని పంగులూరు వాసులు అంటున్నారు. మీరు చెప్పినట్టు మేము చేయాలా? మీరు చెప్పింది మేము వినాలా? ప్రజాప్రతినిధుల వలన కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, ప్రతీ నెల 1000 రూపాయలు కోర్టులకు అవుతున్నాయని తహసీల్దార్ అన్నారు. అర్హత ఉన్నా పనులు చేయకపోతే మీరు ఎందుకు ఎన్నాళ్ళు తిప్పుకుంటారు అంటూ ఎంపీటీసీ ఎదురు ప్రశ్న వేశారు. పంగలూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తహసీల్దార్ ఐ పద్మావతికి, ముప్పవరం ఎంపీటీసీ పూసల గంగాధర్కి మాటల యుద్ధం జరిగింది. ఎంపీపీ తేళ్ల నాగమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి తహసీల్దార్ మాట్లాడుతుండగా, ముప్పవరం ఎంపీటీసీ అనేక ప్రశ్నలను లేవనెత్తారు. తహసీల్దార్ కార్యాలయంలో ఎవరూ పనిచేయడం లేదని, సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని, విజయవాడ బెంగళూరు హైవే రోడ్డు విషయంలో రైతుల భూముల ఆన్లైన్ చేయకుండా సర్వర్ పనిచేయటం లేదని, సైట్ పనిచేయటం లేదని అధికారులు తప్పించుకుంటున్నారని ఎంపీటీసీ విమర్శించారు. తహసీల్దార్ కల్పించుకొని మీరు ఏది చేయమంటే అది చేయాలా, మీరు ఎలా చేయమంటే అలా చేయాలా, అఆలు కూడా రాని వీఆర్ఓలకు ఉద్యోగాలు ఇస్తే వారితో ఎలా పనిచేయించుకోవాలని ఎదురుదాడి చేశారు. గృహ నిర్మాణ శాఖ ఏఈ కిషోర్ మాట్లాడుతుండగా, ఎంపీటీసీ గంగాధర్ కల్పించుకొని వర్క్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సత్యవతిని మా గ్రామంలోకి పనిచేయటానికి రావాల్సిన పని లేదని, ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలని, ప్రజాప్రతినిధులపై చాడీలు చెప్పటం, ఇష్టం వచ్చినట్లు పనిచేయటం, పనులు ఆపివేయటం సరైనది కాదని అన్నారు. ఒకసారి ఆమెను కాదని పంపిన తర్వాత ఎవరి అనుమతితో ఆమెను తిరిగి తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఎంపీడీఓ రామాంజనేయులు కల్పించుకొని పీడీ అనుమతితోనే సత్యవతిని పనిలో చేర్చుకున్నామని తెలిపారు. ముప్పవరంలో లబ్ధిదారుల నుండి సిమెంటు, ఇనుముకు డబ్బులు వసూలు చేసి ఇల్లు కట్టకుండా ఉన్న కాంట్రాక్టర్ భాజిరెడ్డిపై అధికారుల ఆదేశాల ప్రకారం కేసు నమోదు చేస్తున్నామని ఎంపీడీఓ తెలిపారు. ముందుగా వ్యవసాయ, విద్యుత్, విద్య, ఇరిగేషన్, పశుసంవర్ధక, వైద్య, సాంఘిక సంక్షేమ, ఉపాధి హామీ మొదలైన శాఖల అధికారులు శాఖ పనితీరు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాయిని ప్రమీల, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఎర్రం శ్రీనివాసరెడ్డి, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు, సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ అధికారులకి మరియు గ్రామాచారి సెక్రటరీస్కి, పత్రికా విలేకరులకి అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు చంద్రపాడి సాధారణ సభ సమావేశం జరుపుకుంటున్నాము. ఈ సమావేశంలో ఈరోజు గమనించింది ఏంటంటే, జనరల్గా ఎక్కడన్నా అన్న ఆంధ్రవిషన్స్ లేడీగా వస్తారు, కానీ ఇక్కడ విచిత్రంగా ఆంధ్రవిషన్స్ ముందొస్తున్నారు, అఫీషియల్స్ లేడీగా వస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్ రానే రావట్లేదు. మరి అదెందుకు నాకు అర్థం అవ్వట్లేదు. ఇది కరెక్ట్ కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలి. పదకొండింటి పదకొండింటి మనం వచ్చేస్తుందా? ఇప్పుడు మనకు మన కోసం వెయిట్ చేయకూడదు కదా? ఇది కరెక్ట్ కాదు. విశాఖ మీటింగ్ నుంచి అలా జరిగితే మాత్రం కుదరదు. నేను కరెక్ట్గా రిపోర్ట్ చేస్తాను డైరెక్ట్గా. ఇది మ్యాండేటరీ, మనకు ఎన్ని పనులు ఉండొచ్చు, ఖచ్చితంగా మీటింగ్ అందరూ అటెండ్ అవ్వాల్సిందే, అందరూ రావాల్సిందే. మన కాకుండా ప్రజలకు సమాధానం ఏం చెప్తారు? వాళ్ళ సమస్య తీర్చేదానికి కదా మీటింగ్ ఉండేది. ఏదో కారణంగా ఉండేది, ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఆ మీటింగ్ లో డీ డిస్కస్ చేస్తారు, అవి విదేశీ తాగేసి